Bhale Manchi Chowka Beram. This cinema lo, naaku chala manchi character ichina. Producer gariki, Marathi gariki, director gariki, writer Ravi ki, andariki kritajnatulu. Ane Marathi gariki chala manchi concept tho teesina cinema. Indulo anni untayi, tension untadi, comedy untadi. అలాగే నవీద్ పార్వతీశం చాలా బాగా చేశారు సినిమాలో దగ్గర దగ్గర 34 వాళ్ళ కాంబినేషన్ చేశాను మంచి మిత్రులు అయ్యారు వాళ్ళందరూ అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైలాగ్ ముఖ్యంగా రవి చాలా బాగా చేశారు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది ప్రొడ్యూస్ గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు హాయ్ ఎవ్రీవన్ భలే మంచి చౌక బేరం రైటర్గా వర్క్ చేశాను ఇది మార్తి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనతో ఇది నా సెకండ్ మూవీ మురళి గారు కూడా ఇద్దరు బాగా సపోర్ట్ చేశారు నన్ను స్క్రిప్ట్ కొంచెం లేట్ అయినా సరే ఎప్పుడూ ఏమనలే అండ్ ఇందులో మెయిన్ క్యారెక్టర్స్గా చేసిన నవీద్కి అండ్ మా పీటర్ పార్వతీశంకి యామ్నికి రాజరాజేంద్ర గారికి బాగా సపోర్ చేశారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఉదయం సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలనుకుంటున్నారు ఈ మూవీ చాలా బాగా వచ్చింది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హరి గారు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సో ఐ ఆల్ ద బెస్ట్ ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ప్రతి సిచ్యువేషన్ బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను సార్ సో నేను ఎక్కడగా వెయిట్ చేస్తాను ఆడియో కోసం థ్యాంక్ యూ ముందుగా రాజస్థాన్ గారికి థ్యాంక్ యూ సార్ నాకు చిన్న సినిమాని మీరు చాలా పెద్ద మనసుతో వచ్చారు అలాగే ఎక్కడో మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి గారు మా సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ముందుగా నేను మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి నాది ఫస్ట్ సినిమా రోజులు మారాయి అది నచ్చి మళ్ళీ ఈ సినిమా ఇచ్చారు ఆయన ఐడియాస్ ఎంత బాగుంటాయో ఈ సినిమాతో మీకు ఇంకా బాగా తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి I want to thank Maruti sir who gave this opportunity and I love to thank Murli sir who believe in me and thanks to all my team thank you andar namaskaram malli once more ante support okay andar namaskaram support ani support velu telsina vyakti rashtaram garu మా సినిమా ట్రైలర్ లాంచ్కి వచ్చారు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ తిక్కారెడ్డి గారు రీటేక్ అన్నమాట సో మళ్ళీ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ ఈరోజు మా ట్రైలర్ లాంచ్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ మార్నింగ్ భలే మంచి చౌకబేరం అనే టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా అట్రాక్టివ్గా ఉంది అలాగే మా సబ్జెక్ట్కి మా స్టోరీకి చాలా హ్యాపీది చెప్పాలంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మారుతి గారికి మా డైరెక్టర్ మురళి గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి మా రైటర్ రవి అండ్ ఈరోజు మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన రాజ్ తరుణ్ గారికి చాలా థ్యాంక్స్ మా సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మేము చూసాము సో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు సో నవీత్ అండ్ పార్వతీశం అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండ్ ముఖ్యంగా ఇందాక నేను చెప్పలేదు మా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఎంత బాగుందంటే మేము ఫస్ట్ ఓపెనింగ్ పూజ రోజు జస్ట్ ఏదో ట్యూన్ విన్నాము ఆ సాంగ్ ఇప్పటికీ నాకు ఉంది చాలా బాగుంటుంది మెలడీ సాంగ్స్ అండ్ అన్ని సాంగ్స్ చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ మా సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మంచి మేమంతా వెయిట్ చేస్తున్నాం మీ అందరు కూడా అంతే నచ్చుతుందని మీ సపోర్ట్ మాకు చాలా కావాలి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన యంగ్ సక్సెస్ఫుల్ హీరో రాజ్ తరుణ్ గారికి వెల్కమ్ అలాగే మారుతి గారు ఆయన చాలా పెద్ద చిత్రాలతో ఓ పక్కన బిజీగా ఉంటుంటారు అయినప్పటికీ ఒక మంచి చిత్రాలు రావాలి కొన్ని కాన్సెప్ట్ చిత్రాలు మంచిగా ఉండాలి చిన్న సినిమా ఇదైతే ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పి నాకు తెలిసి లీడింగ్లో ఉన్న సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఎవరో తమ సినిమాల మీద తప్ప వేరే సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేయరు కానీ ఇండస్ట్రీ బాగుండాలి తనకు తెలిసిన 10 మంది బాగుండాలి 10 మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి రావాలి 10 మంది కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి తద్వారా వందలాది మందికి పని దొరకాలి అనే సదుద్దేశంతో ఆయన ఒక పక్కన పెద్ద చిత్రాలు దర్శకత్వం వహిస్తుంటేనే
చిన్న చిత్రాలకి మంచి కాన్సెప్ట్ చిత్రాలకి కథ ఇవ్వటం కానీ ఆయన ప్రొడక్షన్లో తీయడం కానీ ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉండటం కానీ జరుగుతుంది ఉంటుంది. అది చాలా మంచి పరిణామం. దానివల్ల ఎంతోమంది నిర్మాతలకి, దర్శకులకి, ఆర్టిస్టులకి అందరికీ అవకాశాలు రావడమే కాకుండా ఇండస్ట్రీ కూడా మంచి జరుగుతుంది. అలాగే ఆయనకి తెలుగు అంటే చాలా ఇష్టం. తెలుగు అమ్మాయిలు చాలామంది హీరోయిన్లుగా పెడతానికి ఇదవుతుంటారు, కానీ నాకు తెలిసి ఈ ఆరేళ్ళు ఆయన తెలుగు అమ్మాయిలకి ఇచ్చిన అవకాశాలు ఇంకా ఏ డైరెక్టర్ కూడా ఇవ్వలేదు. ఆయన చూసి మిగతా డైరెక్టర్లు కూడా అలా తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఒక నందిత, శ్రీదివ్య, రక్షిత, రేష్మ, శ్రావ్య, శ్యామిలి రాజగోపాల్, యామిని, అలాగే ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు కూడా తెలుగు అమ్మాయిలు స్వాతి, ఈష, ఇలా ఎంతమంది హీరోయిన్లకి ఆయన తెలుగు మీద మక్కువ చూపిస్తూ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వటం నేను చాలా ఆయనకి థ్యాంక్ఫుల్ చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే మన తెలుగు పరిశ్రమ బాగుపడుతుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా తెలుగు టెక్నీషియన్ తీసుకోవటం ఆయనకి తెలుగు మీద ఉన్న మమకారానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మార్తి గారు, మీలాగే ఎన్నో మంచి చిత్రాలని ఎంకరేజ్ చేసి అందరికీ బ్యాక్ బోన్లో ఉంటే ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది, మాలాటి వాళ్ళందరికీ ఎంతో హెల్ప్ జరుగుతుందని చెప్పి మీకు మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు భలే మంచి ఒక బిరణం టీమ్. థ్యాంక్ యూ. నేను ఇక్కడ ఉండడానికి, సినిమాలో ఉండడానికి కారణం మా భలే భలే దర్శకుడు, మా దర్శక మహానుభావుడు మార్తి సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మనిషి జీవితంలో నా అనేవాళ్ళు నలుగురు ఉండాలి. ఆ నలుగురిలో నాకు మార్తి సార్ ఒకరు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. భలే మంచి చౌక బేరం, ఆటలు ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటారని తప్పించి బేరాలు ఆడిన వాళ్ళు ఎవరు ఉండరండి. నేను ఇండస్ట్రీకి రాకముందు డాక్టర్నే, ఇప్పుడు కూడా డాక్టరే. ఒకసారి కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్, లేడీ పేషెంట్, ఎంతండి కన్సల్టేషన్ ఉంది? 300 అండి అన్నాను. 200 తీసుకోండి అంది. నేను అలా చూసాను ఆ వంక, పోనీ 250 అంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, బేరం అనేది ఒక మధ్యతరగతి కుటుంబంలో చాలా, ఈ బేరం అనేది దానికి అభినవ సంబంధం ఉంది. అలాంటి అద్భుతమైన టైటిల్ అంటిది భలే మంచి చౌక బేరం. అదే గొప్ప వాళ్ళు అయితే నెగోషియేషన్ అనేది అనుకుంటారు. సో ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మా డైరెక్టర్ గారు మురళి గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ మీ అందరికీ. ఈ సినిమా చాలా చాలా మంచి హిట్ అవుతుంది, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా అరుళ గ్రూప్ నుంచి మొదటి చిత్రము. అందులో మాకు మొదటి చిత్రము మార్తి గారితో జర్నీ స్టార్ట్ అవడం చాలా థ్యాంక్స్ ఉందండి. మార్తి గారు ఎంత బిజీ ఉన్నా మాకు టైం కేటాయించి మా చిత్రాన్ని ఒప్పుకునేందుకు చాలా చాలా థ్యాంక్స్ మార్తి గారు. ఎందుకంటే మార్తి గారు ఎంత బిజీ ఉంటారో అందరికి తెలుసండి. అయినా కానీ మేము అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మార్తి గారికి. ఇందులో యాక్చువల్లీ ఈ మూవీలో చాలా కామెడీ, కొంచెం యాక్షన్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా వచ్చిందండి మూవీ. మెయిన్గా నవీద్, నూకరాజు అండ్ యామిని వీళ్ళందరికీ ఈ సినిమా హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ మా డైరెక్టర్ మురళి గారు పాపం చాలా కష్టపడ్డారు, కంప్లీట్గా తొందరగా కంప్లీట్ చేసుకున్నాము, తొందరలో రిలీజ్ ఉంటుంది. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇది ఛాన్స్ ఇచ్చిన థ్యాంక్స్. నమస్కారాలు. ఈరోజు ఇప్పుడే మా డాక్టర్ గారు చెప్పినట్లు కథకు సంబంధించి ఆ టైటిల్లోనే మంచి దమ్ముంది, భలే మంచి చౌక బేరం. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలోనే మంచి క్రేజీ డైరెక్టర్ అయినటువంటి మార్తి గారు, నిన్న నేను కొద్దిగా రాజకీయంగా నా కాన్షియన్స్లో బిజీ ఉండి ఫోన్ చేస్తే మార్నింగ్ కంతా ఇక్కడికి వచ్చాను, శ్రీనివాస్ గారిని కలిశాను. చూస్తే ఇక్కడ చిన్న చిన్న హీరోలుగా కానీ మంచి హిట్లు ఇచ్చే ఈ వీళ్ళని చూస్తూ ఉంటే ఎంతో నాకు గర్వంగా ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఆ బడ్జెట్లు చెప్తూ ఉంటే ఎక్కడ మేము ఢిల్లీనో బాంబేనో లేక బయట పోతే మీ తెలుగులో ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటారంట రెడ్డి గారు అని చెప్పి అంటారు. కానీ ఓకే, అది గర్వకారణమే. కానీ చిన్న చిన్న బడ్జెట్లతో చిన్న చిన్న మంచి టాలెంట్ ఉన్నటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్స్ని కానీ, హీరోలను కానీ, హీరోయిన్లను కానీ తీసుకొస్తున్నటువంటి మార్తి టీం, ముఖ్యంగా మిత్రుడు ప్రొడ్యూసర్ మా సోదరుడు డైరెక్టర్ గారు, అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్.
మీ అందరు ఖచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని కోరుకుంటూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మార్తి గారికి, మీడియా అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకు ఎస్ఎన్ గారు చెప్పారు, మారుతి గారు అంత పెద్ద డైరెక్టర్ అయినా సరే కొత్త వాళ్ళని యంగ్ టాలెంట్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు చిన్న సినిమాని. అది చాలా గొప్ప విషయం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. భలే మంచి చౌక బేరం టైటిల్ చాలా బాగుంది, పోస్టర్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ సినిమా టీం అంతటి డైరెక్టర్ మురళీ గారికి, కెమెరామెన్ బాలరెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ కూడా, నవీ, యామిని, పార్వతీశం, రాజరవీంద్ర గారు, భద్రం, ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కూడా చాలా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. భలే మంచి చౌక బేరం, యాక్చువల్గా నాకు నా సినిమాలో నేను బిజీగా ఉన్నాను రాసుకుంటూ, బట్ రోజు మారి తర్వాత నాకు మురళితో ఏదైనా ఇంకో ప్రాజెక్టు, ఒక మంచి ప్రాజెక్ట్, ఎందుకంటే డైరెక్టర్గా తను బోల్డ్ అనిపించింది నాకు. తన టైమింగ్ రవిది వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్, అండర్స్టాండింగ్ తో ముందుకెళ్తారు అనిపించింది. రవీ యాక్చువల్గా వాళ్ళకి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి అని వాళ్ళకి చెప్తే, దాంట్లో నుంచి సార్ ఇది బాగుంది సార్, ఇది చాలా ఇన్నోవేటివ్ ఉంది చేస్తాం సార్ అన్నారు. అంటే సరే అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఏ కాన్సెప్ట్ ఏమనుకున్నా సరే ఒక మంచి నిర్మాత ఉంటేనే అది ఆ సినిమా ఫుల్ఫిల్ చేయగలం. దానికి అనుకోకుండా కలిసిన మంచి మిత్రుడు నా ఫ్రెండ్ అరుణ గురు సతీష్ గారు. నిజంగా ఆయన ఎంత మంచి ప్రొడ్యూసర్ అనేది, ఎందుకంటే ఏ ప్రొడ్యూసర్ అయినా దాంట్లో దీంట్లో ఎట్లా అడుగుతున్నాం ఇదంతా ఉంటుంది, బట్ ఆయన ఎప్పుడు కూడా ఏం జరుగుతుందని కాకుండా ఎంత కావాలో అంత పంపిస్తూ ఈ సినిమా సకాలంలో టైంకి ఇన్ టైంలో పూర్తి చేయడానికి నిజంగా చాలా హెల్ప్ అయింది. ఒక మంచి సినిమా ఆయన సిన్సియర్గా ఈ సినిమాని నిర్మించడానికి ఇదయ్యారు. ఒక మంచి సినిమా తీయడానికి కూడా మా వైపు నుంచి కూడా అలాగే జరిగింది. చాలా కష్టపడి తీశారు టీం అందరూ. నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్పినా సరే ఆ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేసి పర్ఫెక్ట్గా నేను ఏదైతే చెప్పానో అది స్క్రీన్ మీదకి వచ్చేలాగా చేశాడు మురళి. మురళి సహకరించిన ఆర్ట్ మురళి కానీ, నెక్స్ట్ అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కిరణ్ తలసి కానీ, అలాగే మా బ్రదర్ సతీష్ కానీ, నెక్స్ట్ నా మాతి టీం అందరూ కూడా ఈ సినిమా మొత్తం అందరూ బాగా రావాలని చెప్పి ఇది చేశారు. దీనికి సంబంధించిన మ్యూజిక్ హరి ఇచ్చాడు, సాంగ్స్ దాని తర్వాత జేపీ చేత, నా ఫ్రెండ్ జేపీ చేత ఆలోచించడం జరిగింది. అక్కడ టీం అందరూ ఒక కాన్సెప్ట్ని చాలా ఎలివేట్ చేయాలని చెప్పి బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇందులో ఆర్ట్కి సంబంధించింది, ఆర్ట్ అంటే ఆర్టిస్ట్కి సంబంధించింది మా చెప్తే నవీద్ కానీ, నవీద్ మహానుభావుడు సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాడు. కజిన్ అంటే కజిన్లో ఉండేది, అట్లా నాకేంటంటే తనలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, తనని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని తన్ని ఈ సినిమాలో మెయిన్ లీడ్గా పెట్టి చేయడం జరిగింది. అట్లాగే నోకరాజు, పార్వతీశం చాలా బాగా చేశాడు, ఎందుకంటే తన గురించి చెప్పక ఆల్రెడీ ఫుల్ ఆర్టిస్ట్. ఈ సినిమాతో హిందీ నేర్చుకోవడానికి, హిందీ నేర్చుకుని సేమ్ ముస్లిం లాగా ఉండడానికి చాలా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కష్టపడ్డాడు. అలాగే ఆమెని ఆమె ఇంటర్వ్యూ నిజంగా మన తెలుగు సినిమాలు మిస్ అయింది అనిపించింది. చాలా మంచి ఆర్టిస్ట్, డెఫినెట్గా మీరు చూస్తారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి చేసిన సినిమా. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో మేజర్ క్యారెక్టర్ చేసిన రాజరవీంద్ర గారు, ఆయనకి ఫోన్ చేసి సార్ ఈ ఒక చిన్న సినిమా చేస్తున్నాం సార్, కానీ దీని బడ్జెట్ ఇంతే, కానీ మీ క్యారెక్టర్గా మంచి పేరు వస్తుంది, నాది క్యారెక్టర్ అన్నారు, నా మాట నమ్మి ఆయన అలవాటు చేశాడు. చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన డబ్బింగ్ చెప్పిన తర్వాత కానీ ఇది కానీ. అంటే ఒక సినిమా గురించి అందరూ కూడా టెక్నీషియన్స్ ట్రైలర్ రిలీజ్ అలా చేసి ఇలా చేసి అద్భుతం జరిగిందని చెప్పడం కామన్, కానీ ఈ సినిమా నిజంగానే మీరు చూసినప్పుడు మాత్రం తెలుగు ఫీల్ అవుతారు. మీకు ట్రైలర్ నిజంగా ట్రైలర్ అంటే అసలు ఒరిజినల్ కాన్సెప్ట్ ఎక్కడ రివీల్ చేయకుండా చేసిన సినిమా. సెకండ్ హాఫ్ 40 మినిట్స్ చాలా హిలేరియస్గా కామెడీగా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఈ వచ్చే జోనర్ ఫిలిమ్స్ అన్నింటిలోకి ఇది ఒక డిఫరెంట్గా నిలిచిపోతుందని మాత్రం నేను నమ్ముతాను.
నాకు ఈ ప్రొడక్షన్ సైడ్ కానీ సహకరించిన నా ఫ్రెండ్ శ్రేయ శ్రీనివాస్ గుడ్ సినిమా గ్రూప్ అది మన నాలుగే కాబట్టి దాన్ని ఇది చేస్తూ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇరు రోజుల తర్వాత మళ్ళీ ఆ బ్యానర్ లో జాగ్రత్తగా చేసిన సినిమా ఇలా వస్తుంది. అట్లాగే నెక్స్ట్ ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నాకు హెల్ప్ చేస్తున్న మ్యాంగో గ్రూప్ రామ్ గారికి, అలా ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎడిటింగ్ అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాని ఎంకరేజ్ చేసి ఈ టీమ్ కి మళ్ళీ మరొక ఆక్సిజన్ లాగా నెక్స్ట్ సినిమా ఉండేలాగా ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే రవి మన సతీష్ గారి ఫ్రెండ్స్ రవి గారికి అందరికీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి టెక్కారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ తెలిసిన డైరెక్టర్ మాట గారి పర్యవేక్షణ మురళి గారి డైరెక్షన్ లో భలే మంచి చౌక బెరం సినిమాని తీసిన అదేవిధంగా ఈ సినిమాకు అలంకరించినటువంటి మాట గారు ఆయన ఎక్కడ పోయిన మార్గాల గురించి బయట మాట్లాడుకుంటే మంత్రి దగ్గర పోయిన మార్గాల సినిమా మన కొత్త ఎంపీ సంతోష్ కుమార్ దగ్గర పోయి చెప్పిన మార్గాల గురించి అలా ఉపయోగించడం ఆయన ఎంగుని కొత్త కొత్త వాళ్ళని తయారు చేసి ఆ నూతన డైరెక్టర్ ఉన్న అవకాశం చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీలో వాళ్ళే విప్పుగా ఎదగాలి ఉండడం కానీ తనతో పాటు పరిమళంగా ఈ పరిశ్రమ అందించాలన్న గొప్ప మనుషులు ఉండడం కూడా మనకి ఈ చాలా వయసులో రావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ సినిమాని సినిమా మంచిగా తీసారని మా నిర్మల గారు చెప్పడం జరిగింది. మన సినిమా స్వచ్ఛత రావాలని ఈ భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని తెలియజేస్తాను.